ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. హే ప్రేక్షక అభిమాన మహాశయులకి, మీడియా వారికి, వారికి మాకు మధ్యలో వారధిగా ఉన్న మీడియా వారికి, ఒక సినిమా ప్రారంభించేటప్పుడు మేము ఇట్లా అనుకున్నాం, అరేంజ్ చేరింది ఏదో. ఇంకా ఇంకొంచెం లౌడ్గా చేయనా? సార్, జనరల్గా హిట్ అయిన తర్వాత ఒక మేము ఇట్లా అనుకున్నాం, ఈ రేంజ్ అనుకున్నాం, ఈ కథను ఇలా అనుకున్నాం, ఇలా చేరింది, ఇలా అట్లా కాకుండా మేము ఏదో హంబుల్గా ఒక సరిగమలతోటి ఒక సామాజవర్గమ ఒక సాంగు అలా జనానికి పంపిస్తే అదేదో 10 మిలియన్ అయ్యేటట్టుంది. ఈ సాంగ్ త్వరలో 10 మిలియన్ సునాయాసంగా చేసి 20, 30, 40, 50, 100, 130 మాకు అర్థం కాలేదు. ఇది సరే, ఇదేదో అందరి సెక్షన్స్కి వెళ్ళేలాగా ఒక క్లాసికల్గా ఒక దీనికి అందరికీ నచ్చుద్ది అని ఒక ఆ పాట. తర్వాత రెండో పాట ఇది మాస్ బేస్గా బాగుంది అని ఇంత దూరం అది వెళ్ళదు. ఇది ఒక 40-50 వెళ్తుంది అని అనుకుంటే అది మళ్ళీ అది ఒక 120, నేను ఈ మధ్య చూడలేదు 120 దాకా అది కూడా చేరినట్టుగా. ఇదంతా మేము ఇచ్చిన సంగీతం అని అంటలా, మీరు మాకు పెట్టిన భిక్ష విజయం. అందుకని ప్రత్యేకంగా ఈ సందర్భం ఏంటంటే ఇవాళ పొద్దున రిలీజ్ అయింది, ఇవాళ సాయంత్రానికి వచ్చి ఇదేమి ఇలా రికార్డులు అలా రికార్డులు అని అనడం సందర్భం కాదు. కానీ కేవలం ప్రేక్షక మహాశయులకి, బన్నీ అండ్ మెగా అభిమానులకి అందరికీ కృతజ్ఞత చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాం. సరే, ఇప్పుడే ఈ లోపలికి వస్తుంటే కొన్ని విశేషాలు చెప్పారు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో వాళ్ళు ఆ బయ్యర్స్ కొనుక్కున్నది ఆ ఫస్ట్ డే తోటే మూట పట్టుకుని సాయంత్రానికి లాభానికి వెళ్ళిపోయారని, యుఎస్లో ఇదో తక్కువ థియేటర్లే వేశారు, $14 పెట్టారు, అయినా 800K దాటిందని ఇలాంటివేవో చెప్తున్నారు. ఇంకా కరెక్ట్గా అనుకోలేదు, అవన్నీ అనుకున్న తర్వాత మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఇది మట్టుకు కేవలం ఈ సినిమాని ఇంత బాగా తీసుకెళ్ళిన మీడియా మిత్రులకి, ఇంత గొప్పగా దీన్ని ఆదరించి, అంటే ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదా, అందుకని కొంత అంటే బన్నీకి ఆల్ టైమ్ అని కొంతమంది పొద్దున్నే అంటే ఫోన్లు మనకి తెలుస్తూ ఉంటాయి. జనరల్గా ఈ ప్రొడ్యూసర్లకి ఈ అనుభవం ఉంటుంది, పొద్దున్నే ఫోన్ ఇంకా మనం చూస్తే రావు, మనం ఆపితే ఆగవు. తెలిసిన వాళ్ళు అందరూ చేయడం వేరే, తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేయడం ఈసారి, తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే కొన్ని రోజులు మనం అన్ని ఫోన్లు తీస్తాం, కొన్ని రోజులు మనకు తెలిసిన నంబర్లే తీస్తాం. ఇవాళ అన్ని ఫోన్లు తీస్తాం జనరల్గా, ఎక్కడి నుంచి ఏమి వస్తున్నాయి, ఏది ఏది ఆగిపోయింది, ఏది ఇవన్నీ ఇలాగ. అందుకని ఇటువంటి పండగలో మరో పండగ వాతావరణం కలగజేసి మాకు ప్రస్తుతం పండగ మీదకి వెళుతున్న ఈ ఉత్సాహాన్ని, ఈసారి పండగ ఎంత బాగుంటుందో, ప్రత్యేకంగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి కోడి పందాల కోసం
అక్కడ ఉన్నవాళ్ళు ఈ కోడి పందాలని ఎంత బాగా ఆస్వాదిస్తారో మన సినిమాని కూడా అంత బాగా ఆస్వాదిస్తారు అని అనుకుంటున్నాను.